హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్లీ క్రియేషన్స్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ అంటేనే మామిడికాయలు ఆ మామిడికాయతో ఈరోజు ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మామిడికాయ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక కప్పు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ మామిడికాయ ముక్కలు పది పచ్చిమిర్చి మూడు రెబ్బలు వెల్లుల్లి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి మీరు తీసుకోండి అలాగే పోపుకి సరిపడా పోపు దినుసులు రెండు ఎండిమిర్చి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ కరివేపాకు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తగినంత సాల్ట్ ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ చీకటిగా ఉందని ఏమి అనుకోకండి అప్పుడే పవర్ కట్ అయింది అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని దూరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా నెక్స్ట్ అలాగే ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వెళ్ళికి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పచ్చివేనండి అండ్ అలాగే తగినంత సాల్ట్ అన్నిటినీ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి దానిని కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయండి దీనివల్ల మొత్తం అంతా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ కొబ్బరి మిశ్రమం ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని చక్కగా దోరగా మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోతాయి పోపు దినుసులు మాడిపోయినాయి అంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదండి చూసారు కదా పోపు దినుసులు అన్నవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్న మామిడికాయ కొబ్బరి మిశ్రమాన్ని పోపులో వేసుకొని టూ సెకండ్స్ పాటు స్పూన్తో మిక్స్ చేసుకోండి చూశారు కదా ఎంతో కమ్మగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా మా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రేపు ఒక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్